పూరి భక్తజన సంద్రంగా మారింది. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి వచ్చిన భక్తులతో పూరి నిండిపోయింది. ఇసుకేస్తే రాలనట్టుగా జనం రథయాత్ర తిలకించేందుకు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తర్వాత మంగళహారతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు రథయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం రథాలు గుండిచా మందిరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.